కాలేజ్ లో రాలేకపోవడం, వారికి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కోటా కింద, వారికి ఏదైనా చేద్దామంటే దానికి బోల్డన్ అడ్డంకులు, 600 పైచిలకు ర్యాంకులు ఇచ్చి కూడా వారి కాలేజీలు దొరకకపోవటం, ఇవన్నీ అగ్రకుల పేదలకి యువతకి చాలా కడుపు మంట ఉంది. మాకు ఈ దేశం అన్యాయం చేస్తుంది అన్న బాధ ఉంది. అలాంటి అగ్రకులంలో యువతకి నేను మాటిస్తున్నాను, మీకు చాలా అండగా ఉంటాం. మీకు మీకు ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ, మీకు స్కాలర్షిప్స్ కానీ, మీరు విదేశాల్లో చదువుకోవాలంటే మీకు అండగా ఉండే పాలసీస్ కానీ నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అనంతపురంలోకి వెళ్తే ఒక కాలేజీలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతి యువకులు నా దగ్గరికి వచ్చి, పేరుకే మేము రెడ్డి కానీ మాకు చదువుకోవడానికి డబ్బులు లేవు, మా నాన్నకి అరెకరం భూమి, పస్తులుంటాం ఒక రోజు, మా బంధువులు రెడ్లు ఉండొచ్చేపు కానీ మా దగ్గర చదివించరు ఎవరు మమ్మల్ని, మా కార్పొరేషన్లు మాకు పనిచేయట్లేదు, మీరు దీని మీద ఏం మాట్లాడతారు, మీరు ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీల గురించే మాట్లాడతారు, లేదంటే మీరు పుట్టిన కులం కాపు గురించి మాట్లాడతారు, మా గురించి ఎందుకు మాట్లాడరు అని అంటే, రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగపరంగా ఇవ్వబడింది కొన్ని కులాలకి, అది మనం మార్చే పరిస్థితుల్లో లేం. కానీ మరి మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఈ మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ దోచుకోవడానికి ఇంత డబ్బుంది, ఒక ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి 150 కోట్లు ఖర్చు పెట్టేంత డబ్బుంది, కానీ మీకు 1,50,000 15 లక్షలు ఇవ్వడానికి మీ స్కాలర్షిప్లకి డబ్బులు లేవు. దీనికి మీకు మాటిస్తున్నా నేను, అగ్రకులంలో ఉన్న పేదలకి పేద యువతకి నేను రాష్ట్ర బాధ్యత మీరు జనసేన కనుక అప్పగించగలిగితే, యువత మీరు అండగా నిలబడగలిగితే, కులాలకి మతాలకి అతీతంగా నేను మీకు అండగా ఉంటాను. నాకు ఈ మధ్యన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు 1,000 కోట్లు ఆఫర్ చేశారంట, ఎత్తుకుంటా ఉన్నా, నా 1,000 కోట్లు ఎక్కడున్నాయని. పవన్ కళ్యాణ్కి 1,000 కోట్లు ఏం కారణం, 10,000 కోట్లు ఆఫర్ చేస్తుంది బాగుండేది కదా, వింటానికి కూడా బాగుండేది. నిజంగా 1,000 కోట్లు 10,000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలను, నా మూర్ఖులు ఏం మాట్లాడతారు, డబ్బులతో రాగలరా, మీ గుండెల స్థానం సంపాదించగలనా, భావంతో కదా నేను మీకు ఏకమవుతాను.